అడుగుతా ఉన్నా మనందరి ప్రభుత్వంలో 31 లక్షల కుటుంబాలకు నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు గతంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు కానీ ఏ ఒక్కరు కూడా అక్కచెల్లెమ్మలకు నిరుపేదలుగా ఉన్న అక్కచెల్లెమ్మలకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలి వారికి ఇంటి స్థలం ఇవ్వాలి వారికి ఇల్లు కట్టిచ్చి ఇవ్వాలి అని చెప్పి ఏ రోజు ఇటువంటి ఆలోచనను చేయలేదు గత పాలకులు ఈ రోజు అక్షరాలా ఈ 31 లక్షల అక్కచెల్లెమ్మలకు వాళ్ళ పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చి ఆ స్థలాలలో ఇల్లు కట్టిచ్చే ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఆ ఇల్లే గన పూర్తయితే ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఆస్తి అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది మొత్తంగా 31 లక్షల కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది ఇటువంటి 31 లక్షల ఇల్లులు ఇచ్చే ఇల్లు పట్టాలు ఇచ్చే ఆ తర్వాత ఇల్లు కట్టిచి ఇచ్చే ఇటువంటి గొప్ప పథకం ఆపేయాలన్నది వీరి ఉద్దేశం నేను అడుగుతా ఉన్నా దీనికి ప్రతి అక్క చెల్లెమ్మ ఒప్పుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అన్నని కూడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే మన చేతులు ఇలా ఊపుతూ అలసిపోయే నా కూడా మన బాధలు మన ఆవేదనలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ఆ బాధ ఆవేదన నుంచి ఈ పథకాలన్నీ మాకు కావాలి అన్న ఆకాంక్షను తెలియజేస్తా ఉన్నా ఈ అక్కచెల్లెమ్మల మనసులన్నా కనీసం ఇప్పటికైనా వాళ్ళకి అర్థమవుతే వాళ్ళల్లో మార్పు వస్తే రాష్ట్రానికి కొద్దో గొప్ప ఒక మంచి జర్నలిజం అనేది మనకు కనిపిస్తుంది రాష్ట్రానికి ఒక మంచి ప్రతిపక్షాలన్నిటి కూడా మనకు కనిపిస్తాయి నిజం నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చంద్రబాబు హయాంలో అయినా కూడా మన హయాంలో అయినా కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అదే చేస్తున్న అప్పులు అవే మరి ఆయన హయాంలో ఆయనకు వచ్చిన ఆదాయం అదే ఆయన చేసిన అప్పులు అవే మన హయాంలో మనకొచ్చిన ఆదాయం ఇంతే చేస్తున్న అప్పులు కూడా కాస్తో కూస్తో ఆయన కంటే ఇంకా తక్కువే మరి అలాంటప్పుడు జగన్ ఎలా చేయగలుగుతా ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు ప్రజలకు మంచి అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం జగన్ బటన్ నొక్కుతున్నాడు నేరుగా ప్రజల దగ్గరికి పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడు ఆయన పరిపాలన అంతా కూడా ఆయనకు మంచి చేసుకోవడం ఆయన చుట్టూ ఉన్న రామోజీరావుకు ఏబిఎన్కు టీవీ 5కు గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులకు వీళ్లకు మంచి చేసుకునే దానికోసం ఆయన పరిపాలన సాగింది అందుకే అదే బడ్జెట్ అదే రాష్ట్ర వనరులు అవే అప్పులు అయినా చంద్రబాబు పరిపాలన ఒక మాదిరిగా ఉంది అంతకన్నా కాస్త తక్కువ అప్పులు చేసిన జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా